ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న దళితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గతంలో దళిత జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టి నేటికి సంవత్సర కాలం పూర్తయిందని దళిత జేఏసీ అధ్యక్షులు లింగపల్లి చంద్రయ్య అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఊటూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంవత్సర కాలం గడిచిపోయిన ఏజెన్సీ దళితుల సమస్యల పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, స్వర్గీయ మాజీ డీసీసీబీ చైర్మన్ నామ్దేవ్ కామ్లేలను దీక్ష చేస్తున్న ప్రాంతానికి పంపి తమ సమస్యలు పరిష్కరిస్తామని నచ్చజెప్పి దీక్షలు విరింపజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దాలుగా జీవిస్తున్న దళితులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు 3 ఎకరాల భూమితో పాటు దళిత బంధు పథకాన్ని నియోజకవర్గంలోని దళితులందరికీ వర్తింపజేయాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ బిరుదల రాజర్, అధికార ప్రతినిధి అరికెల్ అశోక్, సలహాదారులు రామచందర్, ప్రధాన కార్యదర్శి దూట రాజేశ్వర్, కార్యదర్శి అచ్చం దేవానందం, డివిజన్ అధ్యక్షులు గాదేకర్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాచరణ కమిటీ అత్యవసర సమావేశము కుట్నూరులో మా అన్న అశోక్ అన్న ఇంటిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో గతంలో చేసినటువంటి ఉద్యమాలను గుర్తుకు చేసుకొని గతంలో మనకు ప్రభుత్వము మా ఉద్యమానికి వారు స్పందించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీల యొక్క సమస్యలను మేము త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పి ఆదిలాబాద్ జిల్లా ఈ మా జిల్లా యొక్క జిల్లా పరిషత్ చైర్మన్ గారిని, అదేవిధంగా డీసీపీ చైర్మన్ నామదేవ్ గారిని మా దీక్షా శిబిరానికి పంపించి ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఎస్సీల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మా దీక్షలను విరమింపజేయడం జరిగింది. విరమింపజేసి సంవత్సరం పూర్తి అవుతా ఉన్నది, కానీ ఇంతవరకు ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకపోవడం చాలా బాధకరమైన విషయం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో దళితులకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. భూమి సమస్య కానీ, విద్యా సమస్య కానీ, ఉద్యోగ సమస్య కానీ, రాజకీయ పరమైనటువంటి సమస్య, ఉపాధి పరమైనటువంటి సమస్య, ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రి గారు దళితుల కోసం అనేక వాగ్దానాలు చేసి దళితులకు 3 ఎకరాల భూమి, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. మరి ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చెప్పి దళితులను మోసం చేసి ఈరోజు తన ముఖ్యమంత్రి అయిన తప్ప దళితులకు ఏం కూడా ఉరగబెట్టలేదనే సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మేము ఈ యొక్క సమావేశంలో సుదీర్ఘంగా చర్చించుకొని రాబోయే రోజుల్లో ఒక ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా చేద్దాం, మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దళిత బంధు పథకం పెట్టి దళితులకు ఏ విధంగా న్యాయం చేస్తాడు, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ మండలాల్లో మరి పూర్తిగా దళితులకు ఆ మండలంలో ఉన్నటువంటి దళితులందరికీ దళిత బంధు పథకంను ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాం. మరి ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు గారికి, మరి ఆశీర్వాదాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే సక్కు గారికి మేము మా జాయింట్ యాక్షన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో మేము చాలా మా యొక్క జీవన విధానం చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నది కాబట్టి గతంలో ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఇక్కడ జరగలే కాబట్టి ఇప్పుడు దళిత బంధు పథకమైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్.